चीफ मिनिस्टर केसीआर ने ऑटो ड्राइवर्स के लिए किया बड़ा ऐलान। चीफ मिनिस्टर केसीआर ने ऑटो ड्राइवर्स के लिए एक बहुत बड़ा ऐलान किया है। उन्होंने कहा है कि असेंबली इंतखाबात में कामयाबी के बाद इख्तदार में आते ही ऑटो ड्राइवर्स के फिटनेस चार्जेस माफ किए जाएंगे। वो जिला करीमनगर के मानाकुंडूर हलके में बीआरएस के जलसे आम से खिताब कर रहे थे। केसीआर ने कहा कि फिटनेस चार्जेस 700 रुपए और सर्टिफिकेट के लिए 500 रुपए होते हैं, यानी कि 1200 रुपए की जरूरत होती है, हुकूमत उसे माफ कर देगी। ये ऑटो रिक्शा पोरगान उनर मीर ऑटो रिक्शा वाले नहीं दी ऑटो रिक्शा वाले उनर वाले की अलग शुभवार्ता एप्ता उनर ये म शुभवार्ता अंते वाले पापों मच्छा आधा एम चने थकवा अन नरेंद्र मोदी आडमाइने डीजल दर बेंची इपरी तंगा पेरिकेटर जेसिल ఇండియా మొత్తంలో కూడా ఆటో రిక్షా వాళ్ళ దగ్గర ముక్కు విండి పన్ను వసూలు చేస్తారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను పన్ను రద్దు చేసిన, రూపాయి పన్ను కూడా లేదు ఆటో రిక్షా వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకి ఏమున్నది, ఇంకో బాధ ఉన్నది. ఏం బాధ ఉందంటే సంవత్సరానికి ఒకసారి ఫిట్నెస్ చేసుకోవాలి. ఫిట్నెస్ ఆ ఫిట్నెస్కి పోతే ఫిట్నెస్కు ఒక 700 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తేందుకు ఒక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మొత్తం 1200 రూపాయలు అవుతా ఉంది. నేను ప్రకటిస్తా ఉన్నా ఈసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే ఈ ఫిట్నెస్ కానీ నాకు ఏది ఉండదు, అది మొత్తం రద్దు చేస్తాం, మాఫీ చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. ఈ కరీంనగర్కు నాకేదో కథ ఉన్న శృతి. కరీంనగర్ మొన్న కమలాకర్ మా కరీంనగర్ భీముడు కమలాకర్ అన్నాడు, నీకు కరీంనగర్కి ఏదో లింక్ ఉన్నా సార్ అన్నాడు. లింక్ అయితే ఉందనుకో, ఈకెళ్ళి పెళ్లి చేసుకున్నాను నేను, కరీంనగర్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను. కానీ కమలాకర్ ఏమంటారు అంటే ఏదో వైబ్రేషన్ ఉన్నా సార్ నీ కరీంనగర్ అన్నాడు. నిజంగా కూడా నేను కరీంనగర్కి ఎప్పుడు వచ్చినా కానీ స్కీమ్ ప్రకటిస్తా ఉన్నా. ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆటో కార్మికులకు వాళ్ళ మీద సంవత్సరానికి ఫిట్నెస్ ఛార్జ్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ 1200 రూపాయలు అవుతున్నాయి, వాటిని మొత్తం రద్దు చేస్తాం, మీకు ఆ బాధనే ఉండదని చెప్పి ఆటో కార్మికులకు నేను తెలియజేస్తా ఉన్నాను.